వెల్కమ్ టు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్. మరి రాబోయే నోటిఫికేషన్లు దృష్టిలో పెట్టుకొని గ్రూప్ టూకి సంబంధించి ఎకానమీ ఆన్లైన్ క్లాసులని చేయబోతున్నాం. దీనిలో భాగంగా ఈరోజు జీడిపి జిఎన్పికి మధ్య భేదం ఏంటి, రెండు ఒకటే అయితే జీడిపి జిఎన్పి అని వేరువేరుగా ఉండవు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ స్థూల జాతీయ ఉత్పత్తి. సాధారణంగా మనకి పత్రికల్లో ఎప్పుడు కూడా జీడిపి అనే భావన మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అని మనం పరిశీలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఏదైనా ఒక జాతీయ ఆదాయం అనేటప్పుడు జీడిపి జిఎన్పి రెండు కూడా జాతీయ ఆదాయానికి పర్యాయ పదాలు, అసలు జాతీయ ఆదాయం కాదు. నిజమైన జాతీయ ఆదాయం అనేది ఉత్పత్తి కారకాల వద్ద ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్. మరి జీడిపి అంటే లేదా జాతీయ ఆదాయాన్ని సాధారణంగా మనం ఏమంటామంటే, ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో సాధారణంగా దేశంలో ఉండే ప్రజలందరి చేత ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల ఉత్పత్తిని జాతీయ ఆదాయం అంటాం. మరి జీడిపి అంటే ఏంటి అంటే, దీనిలో భాగంగా ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల, మన దేశ భౌగోళిక సరిహద్దులు ఏదైతే మన దేశం అన్నామో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 ప్రకారం, యూనియన్ ఆఫ్ స్టేట్స్, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మధ్య ఉండే ప్రాంతమే మన దేశం భారతదేశం. ఈ భారతదేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో మన దేశీయుల చేత అంటే మన దేశంలో ఉండే ప్రజల చేత మరియు విదేశీయుల చేత, ప్రపంచంలో ఏ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు కానీ పౌరుల చేత కానీ వారి చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే మన జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ మీరు సాధారణంగా గుర్తించుకోవాల్సింది జీడిపిలో డొమెస్టిక్ దేశీయోత్పత్తి అంటే ఏంటంటే, దేశ భౌగోళిక సరిహద్దుల లోపల దేశీయోత్పత్తి అనే పదంలో మనం సాధారణంగా జీడిపిలో డొమెస్టిక్ అంటే ఏంటంటే దేశ భౌగోళిక సరిహద్దుల లోపల అనే పదాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఏ ఉత్పత్తి స్థూల దేశీయోత్పత్తి లేదా దేశీయోత్పత్తులకు వస్తుందంటే, మన దేశీయుల చేత మరియు ప్రపంచంలో ఉండే ఇతర దేశీయుల చేత విదేశీయుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే మనం జీడిపిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మరి సాధారణంగా ఈ జీడిపిలో రెండు రకాల వ్యక్తులు ఉత్పత్తులు చేస్తారని చెప్పాం, ఒకటి దేశీయులు. ఈ దేశీయులు చేసిన ఉత్పత్తి ఉంటుంది ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో. దేశీయులు మన దేశ పౌరులు ఎవరైతే ఉన్నారో 15 నుండి 59 సంవత్సరాల మధ్య గల వయసులో ఉన్నవారినే మనం ఉత్పాదక సామర్థ్యం గల వర్గం అంటాం. అంటే ఉత్పత్తిని సృష్టించడానికి అర్హత సాధించిన వారు, ఎందుకంటే 14 సంవత్సరాలలోపు వారిని మనం పిల్లలు అంటాం కనుక 14 సంవత్సరాలలోపు పిల్లల చేత పనిచేస్తే ఆర్టికల్ 24 ప్రకారం బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం శిక్షార్హం కనుక 15 సంవత్సరాల నుంచి మాత్రమే మనకి ఉత్పాదక సామర్థ్యం గల వర్గం వస్తుంది. సో 15 నుండి 59 సంవత్సరాలు, ఎందుకంటే మనకి పెన్షన్ 60 సంవత్సరాలకు ఇస్తున్నారు కనుక 59 సంవత్సరాల మధ్య ఉండే ఏదైతే భారతదేశంలో ఉండే భారతీయ ప్రజలు ఉన్నారో వాళ్ళ చేత మాత్రమే ఉత్పత్తి సృష్టించబడాలి. మరి ఈ దేశీయుల చేత సృష్టించబడిన ఉత్పత్తి ఏ అనుకుంటే దేశీయుల చేత, ఈ దేశీయుల చేత ఉత్పత్తి మూడు రకాలుగా మనం ప్రధానంగా సృష్టించబడుతుంది. ఈ దేశీయుల చేత గూడ్స్ వస్తువులు, సర్వీసెస్ సేవలు, ఎంప్లాయీస్ సర్వీస్ అంతా ఎంప్లాయీలోకి వచ్చినా ఉద్యోగుల కింద మనం వేరేగా డిక్లేర్ చేసుకో, వేరేగా మనం పరిగణిస్తే ఉద్యోగులు, గూడ్స్ సర్వీసెస్ ఎంప్లాయీస్. సో ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో గూడ్స్ వస్తువులు, సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో సేవలు, మరి ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిపి ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ఉత్పత్తిని మన దేశానికి ఇస్తారో ఆ ఉత్పత్తిని దేశీయుల ఉత్పత్తి ఏ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి ఎందుకు చెప్పినా కూడా చెప్తాం. సో ఈరోజు గూడ్స్ అంటే ఏంటి, వస్తువు అంటే దృశ్యాంశము, మన కంటికి కనిపించేది వస్తువు. ఈరోజు మన దేశంలో వ్యవసాయ రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ఎన్నో రకాల వస్తువు ఉత్పత్తి జరుగుతుంది. వ్యవసాయ రంగంలో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు అందరూ కలిపి సుమారుగా 295 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవన్నీ కంటికి కనిపించేవి వ్యవసాయ రంగంలో ఆధారపడేవారు. ఈ 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండేవారు అందరూ కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఇచ్చేదంతా కూడా మన జాతీయ ఆదాయంలో తీసుకోవాలి. మరి అదేవిధంగా పారిశ్రామిక రంగం, ఈరోజు ఎంతోమంది వ్యవస్థాపకులు ఉన్నారు మన దేశానికి చెందిన వ్యవస్థాపకులు, రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, జిఎంఆర్, రతన్ టాటా ఇండస్ట్రీస్, మరి అదేవిధంగా
పల్లొంజీ గ్రూప్స్ ఎన్నో రకాలైన గ్రూప్స్ ఎన్నో రకాలైన ఇండస్ట్రియలైజేషన్స్ ఉన్నారు. వీరందరూ ఎన్నో రకాల వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు, టాటా ప్రొడక్ట్స్, రిలయన్స్ ప్రొడక్ట్స్. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఎన్నో రకాల వస్తువు ఉత్పత్తి వస్తుంది. ఇదంతా కూడా గూడ్స్ వస్తువులు అంటాం, వస్తువుల ఉత్పత్తి అంటాం. ఈ వస్తుత్పత్తి ఒక వార్షిక సంవత్సరంలో వస్తే అది మనం జాతీయ ఆదాయంలో కలపాలి. మరి అదేవిధంగా సర్వీసెస్, సేవలు, సేవలు అనేవి కంటికి కనిపించవు కానీ మనిషి కోరికను తీరుస్తాయి, మనిషి అవసరాన్ని తీరుస్తాయి. మరి సేవలు అంటే సేవలు. ఈరోజు నాకు బ్యాంక్ అవసరం ఉంది, ఆ బ్యాంక్ ఎటువంటి సర్వీస్ ఇస్తుందో కనిపించదు కానీ నా అవసరాన్ని తీరుస్తుంది. ఫోన్పేలో నా ఫ్రెండ్ నాకు 100,000 రూపాయలు పంపించాడు, కనిపిస్తుందా? కనిపించదు కానీ నా అవసరాన్ని తీర్చింది. బీమా, ఇన్సూరెన్స్, అది ఒక సర్వీస్. సాఫ్ట్వేర్ మనకు కనిపిస్తుందా? కనిపించదు. నెట్వర్కింగ్, మొబైల్ నెట్వర్కింగ్, నేను ఫోన్లో మాట్లాడుతాను, అదేమైనా కనిపిస్తుందా? లేదా సినిమాలు ప్రసారం అవుతుంది వైర్లో, కేబుల్లో, మనకు కనిపిస్తుందా? మనకు కంటికి కనిపించని ఏవైతే మానవ కోరికలను తీరుస్తాయో అవన్నీ కూడా సేవలు. సో సర్వీసెస్, మన దేశంలో ఉండే సేవలు ఏవైతే ఉన్నాయో దేశీయుల కిందకు వస్తాయి. మరి ఎంప్లాయీస్, ఈరోజు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఉత్పత్తి చేసిందే దేశీయుల కింద మనం చెప్పుకున్నాం. అంటే మరి దేశ భౌగోళిక సరిహద్దుల్లో మన దేశీయులు చేసే ఉత్పత్తి అంతా కూడా జీడిపిలోకి వస్తుంది. మరి అదేవిధంగా విదేశీయులు అని చెప్పుకున్నాం, విదేశీయులు. మరి ఎవరైతే విదేశీయులు, ఈరోజు 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మన దేశం గ్లోబలైజేషన్లో భాగంగా విదేశీ కంపెనీలకు ఆహ్వానం కల్పింది. మరి ఎందుకు విదేశీ కంపెనీలకు మనం ఆహ్వానం పలికామంటే, ఈరోజు మన దేశం జనాభా ప్రపంచంలో 2వ స్థానం, 2050 నాటికి చైనా దాటి మొదటి స్థానంలో కూడా వెళ్ళనుంది. మరి ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల సుమారు జనాభా ఈరోజు 2021 జనాభా లెక్కలు చేసినట్టయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఇంతమందికి కావలసిన వస్తువులని మన దేశంలో ఉండేవారు ఉత్పత్తి చేయగలుగుతున్నారా? మన దేశంలో ఉండే వ్యవస్థాపకులు కానీ, మన దేశంలో ఉండేవారు కానీ మన దేశ ప్రజలందరికీ కోరికలు తీర్చే వస్తువులను ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వలేనప్పుడు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. మరి దిగుమతి చేసుకునేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, దిగుమతి సుంకాలు, ఈ విధంగా ఎన్నో రకాలుగా వారికి ఖర్చులు చేయడం జరుగుతుంది. అదేదో మన దేశంలోనే ఆహ్వానించి వారి కంపెనీలను FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇక్కడే పెట్టించినట్టయితే మన దేశానికి వస్తుత్పత్తి వస్తుంది, వాళ్ళు ట్యాక్స్లు కడతారు, మన దేశ యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయి అనే ఉద్దేశంతో గ్లోబలైజేషన్లో మనం ఇతర దేశ కంపెనీలను ఆహ్వానించాం. ఆ విధంగా విదేశీయులు మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేస్తున్న జి వస్తువులను, ఎస్ సర్వీస్, సేవలను కానివ్వండి, వస్తువులను కానివ్వండి, సేవలను కానివ్వండి, ఉద్యోగులను కానివ్వండి, వీళ్ళందరి ద్వారా వచ్చే ఏదైతే అంతిమ వస్తు సేవల విలువ ఉందో ఇదంతా కూడా మనం GDPలో చూపిస్తాం. మరి గూడ్స్ అంటున్నాం, గూడ్స్ అంటే ఏంటి? వస్తువులు. ఇతర దేశానికి చెందిన కంపెనీలు, సార్ ఈరోజు మనం చూస్తున్నాం మన దేశం నాణ్యమైన ఫోన్లను తయారు చేసుకుందా? ఈరోజు భారతదేశంలో ఏ వ్యక్తి అయినా భారతీయ వ్యక్తి చేత తయారు చేయబడిన ఫోన్ వాడుతున్నాడా? టాటా ఫోన్ సక్సెస్ అయిందా? రిలయన్స్ ఫోన్ సక్సెస్ అయిందా? చూడండి, మనకి సెల్కాన్ అనే ఒక ఫోను మన దేశం కంపెనీ మన వాళ్ళే ప్రారంభించి తయారు చేశారు. అది స్విచ్ ఆన్ చేస్తే భూకంపం వస్తుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ప్రళయం వస్తుంది, మరి ఎంతో రేడియేషన్. సో ఆ ఫోన్ సక్సెస్ కాలేకపోయింది. మన దేశ ప్రజలకు నాణ్యమైన వస్తు సేవలను అందించడానికి విదేశీయులను ఆహ్వానించాం. ఈరోజు మనం ఫోన్లు చూడండి, శాంసంగ్ కానివ్వండి, లెనోవో కానివ్వండి, బ్లాక్బెర్రీ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, అన్ని కంపెనీలు విదేశీ కంపెనీలే. మరి ఆ దేశం నుంచి మనం దిగుమతి చేసుకునే బదులు మన దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే మనము మన ప్రాంతంలో వారిని ఆహ్వానించి ఇక్కడ ఫోన్లు తయారు చేసించామనుకోండి, అప్పుడు అద్భుతంగా మన ప్రజలందరికీ వస్తువులు ఉత్పత్తి అందుతుంది. అదేవిధంగా వాళ్ళు మనకి ట్యాక్సులు కడతారు, మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందుకే FDIలు అనేవి అత్యంత ఉపయోగకరమైనగా మనం చెప్తాం. ఏదైతే కానివ్వండి, విదేశీయుల ఉత్పత్తి, వస్తువుల ఉత్పత్తి, ఒక ఫోన్లే కాదండి. ఈరోజు మనం టీవీలు, సోనీ టీవీ కానివ్వండి, శాంసంగ్ టీవీ కానివ్వండి, ఈరోజు సోనీ జపాన్ కంపెనీ, శాంసంగ్ దక్షిణ కొరియా కంపెనీ, మరి కియో కార్ల కంపెనీని మనం ఇక్కడ 3 సిటీలో ఏర్పాటు చేసాం, అలా అనంతపురంలో ఏర్పాటు చేసాం. అనంతపురంలో 15 లక్షల వరకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి దక్షిణ కొరియా కంపెనీ, ఈరోజు కార్ల కంపెనీ. మరి సుజుకీ కంపెనీ మన దేశంలో కార్ల కంపెనీ, జపాన్కు చెందిన కంపెనీ. మరి అదేవిధంగా టెలినార్ అనే నెట్వర్క్ నార్వే దేశానికి చెందింది, బ్లాక్బెర్రీ అనే ఫోను కెనడా దేశానికి చెందింది. ఇటీవల యాపిల్ కంపెనీ కూడా తెలంగాణలో ఆల్రెడీ FDIలు పెట్టి ఫోన్లు తయారు చేస్తుంది. చైనాకు చెందిన అన్ని ఫోన్ల కంపెనీలు కూడా మన చిత్తూరు 3 సిటీలో మన సెజల్ భాగంగా ఈ రెడ్మీ నోట్ అనే ఫోన్లు కూడా తయారు చేసి మన దేశానికి ప్రజలందరికీ కూడా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ విధంగా మన దేశంలో ప్రజలందరూ ఉపయోగిస్తున్న ఎన్నో రకాల కంపెనీలు ఇతర దేశాలకు చెందినవి. మన దేశం ఎక్కువగా విదేశీ వస్తువులపై ఆధారపడాల్సిన వస్తువు అవసరం వచ్చింది, ఎందుకంటే మన దేశ వ్యవస్థాపకులు నాణ్యమైన వస్తువులను తయారు చేయలేకపోతున్నారు. ఈ విధంగా మనం పరిశీలిస్తే గూడ్స్, మరి సేవలు, సర్వీసెస్, ఈరోజే చెప్పాం మన దేశంలో
ఇతర దేశానికి చెందిన ఎన్నో రకాలైన బ్యాంకింగ్ సర్వీసులు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, హాంకాంగ్ షాంఘై బ్యాంక్స్ కార్పొరేషన్ కానివ్వండి, మరి సిటీ బ్యాంక్, ఇటీవల సిటీ బ్యాంకు తన సేవలను ఉపసంహరించుకుంటుందని చెప్పింది. సిటీ బ్యాంక్ కానివ్వండి, మరి అదేవిధంగా ఎన్నో రకాలైన ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. టాటా ఏఐజి, అమెరికన్ ఇన్సూరెన్స్ గ్రూప్. సో ఈ విధంగా ఎన్నో రకాల ఇన్సూరెన్స్ గ్రూపులు మన దేశంలో సేవలు అందిస్తున్నాయి. మరి అదేవిధంగా సాఫ్ట్వేర్లో చూస్తే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, మరి ఈ కామర్స్. ఈరోజు అమెజాన్ తెలియని వాడు ఎవరున్నారు? అమెజాన్ కంపెనీ అమెరికా దేశానికి చెందింది. ఈరోజు సర్వీసులో భాగంగా ఈ కామర్స్ సేవలను ఉపయోగించి మన దేశంలో ప్రజలందరికీ కూడా ఇంటికి టీని కూడా పంపిస్తుంది, టిఫిన్ కూడా పంపిస్తుంది. నీకు ఏం కావాలో అమెజాన్ వాడికి నువ్వు అందించినట్టయితే సమాచారం ఆ సేవలు నీకు అందిస్తుంది. సో విదేశీ సేవలు. సో భారతదేశ భౌగోళిక సరిహద్దులలో మన దేశీయుల చేత మరియు విదేశీయుల చేత వస్తువులు, సేవలు, ఉద్యోగులు ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన వస్తువుల అంతిమ సేవల విలువనే జీడిపి అంటాము. మరి ఈ విధంగా ఏ ప్లస్ బి ఏదైతే ఉందో దీన్నే మనం జీడిపి అంటాం. దేశీయుల చేత, విదేశీయుల చేత మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే ఉత్పత్తి చేయబడినది. మరి ఉద్యోగులు అంటాం. ఈరోజు మన దేశానికి చెందిన ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో చేస్తున్నారు, మన దేశంలో కూడా ఎంతోమంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇదంతా కూడా జీడిపి పరిధిలోకి వస్తుంది. మరి ఎట్ ద సేమ్ టైం జిఎన్పి అంటే మరేం లేదు సార్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. దాని పేరులో ఉంది నేషన్. నేషన్ అంటే హూ ఆర్ యూ? ఐఎమ్ ఎన్ ఇండియన్. ఏ దేశంలోకి వెళ్ళినా నువ్వెవరంటే నేను భారతీయుడిని. అమెరికాలో ఉన్నా నువ్వు భారతీయుడివే, పాకిస్తాన్లో ఉన్నా నువ్వు భారతీయుడివే. మన జాతీయత, నేషనాలిటీ అనేది మనకి జాతీయత ఉంది. ఐఎమ్ ఎన్ ఇండియన్. సో అందువలన జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, జిఎన్పిలోకి వచ్చేసరికి ఇది విశాలమైన భావన. విశాలమైన భయం అని అంటే దేశ భౌగోళిక సరిహద్దులు దాటి మన దేశము మరియు ఇతర దేశాలలో కూడా, మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా మన దేశ పౌరులు మరియు మన దేశంలో మన దేశ పౌరులు మరియు మన దేశ పౌరులు ఇతర దేశాలలో మన దేశ పౌరులు మన దేశంలో మరియు ఇతర దేశాలలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే జిఎన్పి అంటాం. చూడండి సార్, జిఎన్పిలో కూడా ఈ రెండు భావనలు ఉంటాయి. జిఎన్పిలో కూడా రెండు భావనలు ఉంటాయి. ఒకటి దేశీయులు. ఈ దేశీయులు అనే దానికి మనం ఏ అన్నాం, మన దేశంలో ఉండే ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగంలో మన దేశీయులు, మన దేశ పారిశ్రామికవేత్తలు, మన దేశ వ్యవసాయదారులు, మన దేశ ఉద్యోగులు, ఈ గూడ్స్ సర్వీసు ఉద్యోగులు వీళ్ళందరూ కలిపి సంపాదించింది అంటే ఇది ఇది ఒకటే, ఈ రెండు ఒకటే. ఎందుకంటే దేశీయుల చేత ఉత్పత్తి అయిన ప్రతీది కూడా జిఎన్పిలో ఉంటుంది. దేశీయులు ఎవరైతే ఉన్నారో, గూడ్స్ సర్వీస్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చే అన్ని రకాల వస్తువుల ఉత్పత్తి కూడా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి మనకి మన దేశ పౌరులు ఇతర దేశాల్లో ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు ప్రతి దేశంలో డాక్టర్లు భారతీయులు. అమెరికాలో మెక్సికన్ల తర్వాత అత్యంత ఎక్కువ మంది భారతీయులు. ప్రపంచంలో ఆస్ట్రేలియాలో అత్యంత ఎక్కువ మంది భారతీయులు. ఇతర దేశాల్లో గ్లోబలైజేషన్లో భాగంగా మన దేశ ఉద్యోగులు, సాఫ్ట్వేర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, అదేవిధంగా వలస కార్మిక చిన్న చిన్న పనులు చేసే కార్మికులు కల్ప దేశాల్లో కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన దేశానికి చెందిన పౌరులు. ఇతర దేశాల్లో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ డబ్బుల్ని మన దేశానికి పంపిస్తారు రెమిటెన్సుల రూపంలో. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మన దేశ పౌరులు విదేశాలలో ఉత్పత్తి చేస్తున్న, విదేశాలలో మన దేశ పౌరులు ఉత్పత్తి చేస్తుందని మనం సి అనుకుంటే వీళ్ళలో కూడా గూడ్స్ సర్వీసెస్ ఎంప్లాయీస్ మనం పరిశీలిస్తే గూడ్స్ విదేశాల్లో ఏమండి, మన దేశంలో ఇతర దేశాల కంపెనీలు ఏ విధంగా అయితే ఒక సంవత్సరంలో వస్తు ఉత్పత్తి చేస్తున్నాయో, ఈ శాంసంగ్, సుజుకి, టొయోటో ఇవన్నీ కూడా, ఇవన్నీ హోండా, వీళ్ళందరూ ఎలాగైతే వస్తు ఉత్పత్తి చేస్తున్నారో మన దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు కూడా, వ్యవస్థాపకులు కూడా ప్రపంచంలో 140 పైగా దేశాల్లో వస్తు ఉత్పత్తి చేస్తున్నారు. రిలయన్స్ కంపెనీ, టాటా కంపెనీ వీళ్ళందరూ కూడా. సో విదేశాలలో మన దేశ పౌరులు, విదేశాలలో మన దేశ పౌరులు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిలయన్స్, టాటా, జిఎంఆర్ ఇలా కంపెనీలన్నీ కూడా చేసే వస్తుత్పత్తి ఏదైతే ఉందో, ఈ గూడ్స్ ఏదైతే ఉందో, వస్తువుల ఉత్పత్తి, ఇదంతా కూడా జాతీయోత్పత్తిలో చూపించబడుతుంది. జాతీయోత్పత్తిలో, ఎందుకంటే ఇది దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడింది. విశాలమైన భావన. మన దేశ పౌరులు, మన దేశ పౌరులు మన దేశంలో ఈ 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండే ఎవరైతే ఉత్పాదక సామర్థ్యం గల వర్గం ఉందో వీరందరూ కూడా ఒకటే. ఈ ఉత్పత్తితో పాటు ఇతర దేశాల్లో మన దేశ పౌరులు ఉత్పత్తి చేసే గూడ్స్, మరి సర్వీసెస్, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, ఇటువంటి బ్యాంకులు కానివ్వండి, మరి మన దేశం సాఫ్ట్వేర్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ హబ్, మరి మన సాఫ్ట్వేర్ కానివ్వండి, మన బీమా కంపెనీలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉత్పత్తి చేస్తున్న సేవలన్నీ కూడా జాతీయ ఉత్పత్తిలో
చూపించబడుతుంది జాతీయ ఉత్పత్తిలో జీఎన్పీలో. మరి ఉద్యోగులు ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో ఇతర దేశాల్లో చేపిన ఉత్పత్తి మనము దేశీయులు ప్లస్ విదేశీయులు చూస్తాం. సో ఇక్కడ ఏ ప్లస్ సి ఒకసారి ఇప్పుడు చూద్దాం. భారతదేశము ఇతర దేశాలపై ఎక్కువ ఆధారపడింది కనుక మన దేశము ఒకసారి మనం పరిశీలిస్తే జీఎన్పీకి జీడిపికి మధ్య భేదం ఏంటి జీఎన్పీకు జీడిపికి మధ్య భేదం ఏంటంటే ఒకసారి చూడండి సార్ జీఎన్పి జీఎన్పి అంటే మన దేశీయుల చేత వస్తువుల ఉత్పత్తి మరియు ఇతర దేశాల్లో మన పౌరుల చేత ఉత్పత్తి ఏ ప్లస్ సి మైనస్ జీడిపి అంటే మన దేశంలో మన దేశ ప్రజల చేత ఉత్పత్తి ఏ మరియు మన దేశంలో ఇతర దేశ విదేశీయుల చేత చేయబడిన ఉత్పత్తి ప్లస్ ప్లస్ బి. మరి దీన్ని మనం చూసుకున్నట్టయితే ఏకి ఏకి క్యాన్సిల్ అవుతుంది సి మైనస్ బి అనేది వచ్చింది. ఏంటి సార్ ఈ సి మైనస్ బి అంటే ఒక్కసారి చూద్దాం. ఏమి లేదు సార్ ఈ దేశీయులకి ఈ దేశీయులకి పోతుంది విదేశీయులు ఇతర దేశాల్లో మన వాళ్ళు అంటే భారతదేశము ఇతర దేశాలలో ఇతర దేశాలలో అంటే మన దేశ పౌరులు మన దేశ పౌరులు ఇతర దేశాల్లో ఉత్పత్తి చేయబడిన ఏదైతే ఆదాయం ఉందో అది ఆ దేశానికి చెందింది కాదు అది మన దేశానికి వాళ్ళు మన దేశానికి పంపించేస్తారు ఆదాయాన్ని దాన్నే మనం రిసీవ్డ్ ఇన్కమ్ అంటాం. ఏమంటాం అంటే రిసీవ్డ్ ఇన్కమ్. ఇక్కడ రెండే రెండు మిగిలాయి సార్ ఈ యొక్క విదేశీయులు లేదా విదేశీయులు మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి మిగిలింది మరియు విదేశాల్లో మన దేశ పౌరులు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి మిగిలింది. సో జీఎన్పికి జీడిపికి తేడా ఏంటంటే ఇతర దేశాల్లో మన దేశ వ్యవస్థాపకులు మన దేశ ఉద్యోగులు పనిచేసి అక్కడ ఉత్పత్తి చేసిన ఉత్పత్తి ఆ దేశాలకి చెందదు అది మన దేశానికి తీసుకురాబడుతుంది. సో అది రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ మన దేశంలో ఇతర దేశ కంపెనీలు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నాయో ఈ ఉత్పత్తి విలువ మన దేశానికి కాదు వాళ్ళు వాళ్ళ దేశానికి తీసుకుపోతారు. సో మన దేశము దాన్ని వాళ్ళ దేశానికి ఇచ్చేస్తుంది కనుక పేమెంట్ ఇన్కమ్ అంటాం పి ఆర్ మైనస్ పి రిసీవ్డ్ మైనస్ పేమెంట్ అంటాం. సో ఇక్కడ మీరు పరిశీలించినట్టయితే ఏదైతే ఇతర దేశాల నుంచి మన దేశానికి వస్తుందో విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన కారక ఆదాయం నుంచి మన దేశం నుంచి ఇతర దేశాలకి మనం పంపిస్తున్న పేమెంట్స్ ఏదైతే కారక ఆదాయం ఉందో దీన్ని తీసివేస్తే ఉండేదాన్నే మనము ఎన్ఎఫ్ఐఏ అంటాము. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ ఎన్ఎఫ్ఐఏ అంటాం. ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ నికర విదేశీ కారక ఆదాయము మన దేశానికి మన దేశ పౌరులు ఇతర దేశాల్లో ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో ఏదైతే వస్తువులు సేవలు ఉద్యోగులు సంపాదించిన ఆదాయం ఉందో అది మన దేశానికి వస్తుంది మరియు మన దేశము మన దేశంలో మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఇతర దేశాల వారు ఏదైతే వస్తువులు సేవలు ఉద్యోగులు పనిచేస్తారో వాళ్ళకి పంపించేస్తాం రిసీవ్డ్ మైనస్ పేమెంట్. ఈ రెండింటినీ తీసేస్తే వచ్చేదే నికరమైన ఆదాయం నికర విదేశీ కారక ఆదాయం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్. సో జీడిపికి జీఎన్పికి మధ్య భేదం ఏంటంటే నికర విదేశీ కారక ఆదాయము. మన జీడిపి ఎక్కువ ఉండి జీఎన్పి తక్కువ ఉంటే రుణాత్మకం అవుతుంది మన జీఎన్పి ఎక్కువ ఉండి జీడిపి తక్కువ ఉంటే ధనాత్మకం అవుతుంది. ఇవన్నీ కూడా మనం క్లాసులో చూద్దాం. మరి త్వరలో ఆన్లైన్ క్లాసులను మనం ప్రారంభించబోతున్నాం. వాస్తవంగా నేను ఎకానమీ చెప్పే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ మార్కెట్లో ఎకానమీకి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ అన్ని ఎకానమీ పుస్తకాలు ఉండే మ్యాటర్ మొత్తాన్ని నేను సంగ్రహించి ఒక బుక్ తయారు చేశాను ఎగ్జామినేషన్ ఓరియంటేషన్. గ్రూప్ 2లో ఆర్ గ్రూప్ 1లో కుచినింగ్ ఎలా ఇస్తున్నాడు ఆ కుచినింగ్ తగ్గ విద్యార్థులకు ఏ విధంగా అందించాలి. సో ఈ విధంగా ఐఎమ్ ఏ సక్సెస్ సార్ నేను దీనికోసం ఎంతో శ్రమించాను ఈ నా అనుభవాలని మీ అందరికి అందిస్తాను. మరి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి అందరికీ కూడా రీజనబుల్గా ఈ పేమెంట్ని కూడా పెడతాం ఈ పేమెంట్ మెథడ్ అన్నీ కూడా చెప్తాం కొన్ని శాంపిల్ వీడియోస్ కూడా పెడతాం. ఆల్రెడీ మన యాప్లో ఓ 3-4 ఎకానమీ క్లాసులు ఉన్నాయి ఈ క్లాస్ ఇంకా కొన్ని క్లాసులు చెప్తాను. సో దీని ఆధారంగా మీరు ఈ యొక్క విజేతల యొక్క అనుభవాలను క్లాసులను వినియోగించుకొని మీ అందరూ కూడా మంచిగా ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ 1 అండ్ ఆల్.